ಈಗ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మోసగించిందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా మనకు మద్దతు రావడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం హక్కు ప్రత్యేక హోదా అని ఈ ప్రత్యేక హోదా సాధించడానికై విద్యార్థి లోకం అయితే కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మద్దతు తెలిపిన కార్యక్రమానికి మౌనంగా కొవ్వొత్తుల ర్యాలీ జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా అన్ని ఎన్నో శాంతియుతంగా జరుపుతున్న ఉద్యమాలన్నింటిని కూడా ఏ విధంగా కొంగలో తొక్కుతున్నారో ఈ రోజున కేవలం ఈ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి లోకాన్ని అయితే కానీ ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే విధంగా కూడా పోలీసులను ఉపయోగించి పోలీస్ జోలంతో ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా హక్కు గురించి మౌనంగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టే విధంగా కూడా ఈ రోజున పోలీస్ జోలాన్ని ఉపయోగించిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీకి అయితే కానీ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక హెచ్చరిక. రాబోయే రోజుల్లో ఇది ఉపెత్తున లెగసి. ప్రతి యువత మద్దతుతో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుండి రాబోయే రోజులు ఇది సాధిస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి హెచ్చరిక తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఈ రోజున అణచదొక్కినంత మాత్రాన్ని ఇది ఆగే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో యువతతో ప్రతి ఒక్క సామాజిక వర్గం, ఎందుకంటే ఇది ఆంధ్రాలో ప్రతి పౌరుడికి సంబంధించిన విషయం. ఈ ఆంధ్రప్రదేశ్ అనేదానికి ప్రత్యేక హక్కు సాధించే వరకు కూడా మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా నిరంకుశ రాష్ట్రం కానీ లేకపోతే పాకిస్తాన్ రాష్ట్రంలో ఉన్నా పాకిస్తాన్ దేశంలో ఉన్నా అన్న భ్రమ కలుగుతుంది. ఈవేళ విద్యార్థులు అదేవిధంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, పార్లమెంట్ సాక్షిగా మీరు పిలిపించారు, దాన్ని అమలు పరచాలని కోరుతూ ఈవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ కొవ్వొత్తుల ర్యాలీ మేము ప్రారంభిస్తుంటే కనీసం కొవ్వొత్తులు వెలిగించడమే పాపమన్న పరిధిలో ఈవేళ పోలీసులు ఉపయోగించి మాజీ మంత్రులు లేదు, శాసనసభ్యులు లేదు, మహిళలు లేదు, లేదా మాజీ శాసనసభ్యులు లేరు, ప్రతి ఒక్కరిని కూడా దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చి ఈవేళ పోలీసు చట్టం పడడం జరిగింది. ఈరోజు మమ్మల్ని అణచివేయచ్చు కానీ ప్రజల్లో ఉన్నటువంటి గూడు కట్టున్న అసంతృప్తిని మీరు అణచలేరు, అరచేత్తో ఈవేళ విప్లవం ఆపలేరు. ఇదే వేళ ఉద్యమం విద్యార్థుల నుంచి అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజల హృదయాల్లో ఈవేళ ఉంది. 5 కోట్ల ప్రజానిక ఆకాంక్ష ప్రత్యేక హోదా తప్పనిసరి. ఈ హోదా వచ్చే వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరూ కూడా పోరాటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన నడుపుతున్నారు అనే దానికే నిదర్శనం ఇవాళ ఈ కొవ్వొత్తుల ర్యాలీని ఆపడం. ఎక్కడికక్కడ మహిళలని చూడకుండా లేదా శాసనసభ్యులు అవనివ్వండి, మంత్రులు అవనివ్వండి, ఎవరైనా సరే మాజీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అందరినీ కూడా రోడ్ల మీద ఈడ్చుకుంటా రావటం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇదే రకంగా నువ్వు కాకిల్తో రాజ్యం వేలాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఏదో రోజు నిన్ను నడు రోడ్డు మీద ప్రజలు ఈడ్చుకెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది చంద్రబాబు అని చెప్పేసి తెలుసుకుంటే బాగుంటుంది. విద్యార్థులు ఈ రోజున వాళ్ళ జీవితాల కోసం నువ్వు నిరుద్యోగ భృతిస్తా అన్నావు, బాబొస్తే జాబ్ వస్తుందన్నావు, ఏదీ రాలేదు. ప్రత్యేక హోదాగిని ఇస్తే రాయితీలు రావని చెప్తున్నావు, రాయితీలు ఎందుకు రావు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. నువ్వు దోపిడీ వ్యవస్థకి, దొంగల వ్యవస్థకి నాయకుడిగా ఉన్నావు, నువ్వు బందిపోడు దొంగ చంద్రబాబు అని చెప్పేసి తెలియజేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేమందరం పోరాటం చేస్తున్నాం. కనీసం మహిళలను కూడా చూడకుండగా శాసనసభ్యుల్ని ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యులు అదే విధంగా మహిళలు అదే విధంగా రాష్ట్ర యువత వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తుంటే ఈరోజు పోలీస్ కాకిళ్ళతోటి మాకు అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధించి ఎక్కడెక్కడ ఈడ్చుకొని వస్తున్నారు. ఇది ఎప్పటికో వాళ్ళ కొనసాగదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మేము ఇంత పోరాటం చేస్తూ ప్రతి అన్ని పార్టీలు అందరూ కలిసి పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి కళ్ళ కట్టినట్టు కూడా ఈ యొక్క సమస్యలు కనిపించట్లేదని నేను అడుగుతున్నాను. మరి మేమందరం కలిపి రావడం మరి తెలుగుదేశం ప్రభుత్వం వారికి దీనికి చాలా ఈర్ష్యతో కూడుకున్న పోగ్రంగా అయినా అనుకుని ఈవేళ మమ్మల్ని అందరినీ కూడా విరీరం చేసి మరి పోలీసులతో లాఠీ చార్జీలు చేయించి మరి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు పెట్టడం చాలా శోచనీయం. ఇది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పోగ్రం ఒకటే కాదు, ఇందులో అన్ని పార్టీలకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఈ ప్రత్యేక హోదాతో అందరూ కూడా ఉపయోగం ఉంది కనుక మరి ఈ ప్రత్యేక హోదా అందరికీ కూడా ఉపయోగించింది కనుక అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు మరి విద్యార్థులు మరి మిగిలిన పౌరులందరూ కూడా ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, ఇది ఇంతటితో ఆగదని ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము
కష్టపడి మేము కృషి చేస్తామని చెప్పేసి సభ వరకు తెలియపరచుకుంటున్నాం. ఈ రోజున కాకినాడలో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ తరపున ఈ ప్రత్యేక హోదా కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శనకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శాంతియుతంగా ప్రదర్శన చేయడానికి పిలుపునిచ్చాం. కానీ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఉదయం నుంచి కాకినాడలో వేలాది మంది పోలీసులను పెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా స్టేషన్లకు తీసుకెళ్ళడం, ఇళ్ళకెళ్ళి బెదిరించడం, షాపులు మూయించేయడం వాళ్ళ ఇష్టారాజ్యంగా చేశారు. ఉదయం నుంచి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నారు, షాపులు మూయించినంత మాత్రానో, నాయకులను తీసుకెళ్లి జైల్లో పెట్టినంత మాత్రానో, కార్యకర్తలను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టినంత మాత్రానో ఉద్యమాలు ఆగిపోవు. ఆయన ఏదో నియంతృత్వంగా మేము పరిపాలిస్తా ఉన్నాను, నా మాటకు ఎదురుండకూడదు అనుకుంటా ఉన్నారు. ఇది ఎంత మాత్రం సహించం. ఈ రోజున సాయంత్రం శాంతియుతంగా చేయడం కోసం మేమందరం నాయకులందరూ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఈడ్చుకొచ్చి జీపుల్లోని, ఆటోల్లోని, కారులోని పడేసి తీసుకొచ్చి వ్యాన్లో పడేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఏం తప్పు చేశాం మేము? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత బాధ అని అడుగుతున్నాం. మేము అడిగేది ప్రత్యేక హోదా అడుగుతున్నాం తప్ప చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఏమి అడగట్లే, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ని ఎవడు అడగట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత బాధ వస్తూ ఉంది, మీకు ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు అంత ముద్ద అయిపోయింది అంటే, ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే కబుక్కుని ఈ ఉద్యమాలకి లొంగి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక హోదా ప్రకటిస్తే తన ప్యాకేజీ నష్టపోతారని బాధపడతా ఉన్నట్టున్నారు ఆయన. ఇది ఎందుకు ఆయన వ్యక్తిగతంగా ప్రతిష్టగా తీసుకుంటా ఉన్నారు? ఇవాళ వేలాది మంది కార్యకర్తలు కాకినాడ రోడ్డు మీదకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో దిగితే ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఆపేశారు ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడిదే హోదా. అలాంటి వ్యక్తిని అక్కడ ఆపి కించపరిచి వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా రెండేళ్ళు ప్రజలే రోజులు లెక్క పెడతా ఉన్నారు ఎంత దరిద్రం ఈ త్వరగా వదిలిపోతుందా అని. మీరు అణిచివేసినంత మాత్రాన ఏమి ఆగో, పోలీసులను ప్రయోగించినంత మాత్రం భయపడేది లేదు, మీరు కేసులు పెట్టినంత మాత్రాన లొంగేది అంతకన్నా లేదు. మేము ఈ శాంతియుతంగా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాలు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. దానికి వైఎస్ఆర్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ప్రకటించి ముందుకెళ్తుంది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇవాళ నాయకుల్ని, కార్యకర్తలను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కొవ్వు తెలిగించడం ఏదో మహానేరం అన్నట్టుగా, ఏదో మేము గన్నులు చేతిలో పట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ప్రజలు, ఇది సహించడం లేదు. అర్థం చేసుకోకపోతే మీకే నష్టం. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఎయిర్పోర్ట్లో నిర్బంధించడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. ఆయన నిర్బంధానికి వ్యతిరేకంగా రేపు కూడా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా రేపు కార్యక్రమాలు చేస్తాం. ఎలా అడ్డుకుంటారో చూస్తాం. ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజీకి మధ్య పోరాటం జరుగుతుంది. ప్రత్యేక ప్యాకేజీ తెలుగుదేశం పార్టీకి కావాలి, ఎందుకంటే దాంట్లో కమిషన్లు ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఉంటాయి కనుక. మాకు ప్రత్యేక హోదా కావాలి, ఎందుకంటే 5 కోట్ల ప్రజల తలరాతలు భవిష్యత్తు దీంట్లో ఉంది కనుక. ఈ పోరాటం చంద్రబాబుకి, వైఎస్ఆర్ పార్టీకి కాదు. ఈ పోరాటం ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజీకి. ప్రజలు ఎటువైపు నిలబడతారనేది వాళ్ళకి అర్థమవుతుంది.